తెలంగాణలో అంతకంతకు బలపడుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో నెంబర్ పెరగడంతో ఆ దిశగా గట్టి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కేంద్ర పదవుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇక రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో బిజీగా కూడా ఉంది. టార్గెట్ తెలంగాణ అంటూ బీజేపీ చేస్తున్న సరికొత్త వ్యూహ రచన ఎలా ఉండబోతుంది, ఇప్పుడు అదే బిగ్ డిబేటబుల్ పాయింట్. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన హస్తం పార్టీ ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అందుకే పీసీసీలో మార్పులు చేర్పులకు ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఇక బీజేపీయే అన్న అభిప్రాయాలు ఏర్పడిన వేళ అనూహ్యంగా పుంజుకుని రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఆ జోష్ ను అస్సలు నీరుగారనివ్వద్దని భావిస్తోంది. అందుకు తగ్గట్టే పార్లమెంట్ పోరులో బీజేపీతో నువ్వా నేనా అన్నట్టు తలబడి సమాన స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అయితే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ 2 కేబినెట్ బర్తులు ఇచ్చి తెలంగాణకు తామిస్తున్న ఇంపార్టెన్స్ ను చెప్పకనే చెప్పింది. అంతేకాదు రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మార్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ కూడా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిస్తుండటంతో కొత్త అధ్యక్షుడిగా ఆ స్థాయి నేత కోసం వేట మొదలుపెట్టింది కాంగ్రెస్. ఈ నెలాఖరున కొత్త పీసీసీని ఎంపిక చేయాలి అనే ఆలోచనలో ఏఐసీసీ ఉంది. కానీ ఈ పదవి కోసం నేతల మధ్య పోటీ భారీ స్థాయిలో ఉంది. అందుకు తగ్గట్టే ఎవరి స్థాయిలో వాళ్ళు ఢిల్లీ రేంజ్ లో లాబింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రముఖ వ్యక్తికి పీసీసీ చీఫ్ గా అవకాశం దక్కుతుందంటూ ఇటీవలే రేవంత్ చేసిన వ్యాఖ్యలతో నాయకుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఈ రేస్ లో మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తుండగా మంత్రులు కూడా పీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో భట్టి, పొన్నం, దామోదర్, రాజనరసింహ, సీతక్క పేర్లున్నాయి. అయితే మంత్రి పదవి వదులుకుంటేనే పీసీసీ అని అధిష్టానం స్పష్టం చేయడంతో కర్ణాటక తరహాలో పీసీసీ పదవి ఇవ్వాలని భట్టి విక్రమార్క పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే మాదిగ సామాజిక వర్గానికి పీసీసీ ఇస్తే మాత్రం రేస్ లో సంపత్ కుమార్ కూడా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ ఈసారి పీసీసీ చీఫ్ ఎంపిక పార్టీని మరో ఎత్తుకు తీసుకెళ్లేలా ఉండాలి తప్ప ఏ మాత్రం పట్టు తప్పేలా ఉంటుందని భావిస్తుందట. మరి పీసీసీగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో చూడాలి మరి.